డాట్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 67B IT Act, పోక్సో యాక్ట్, BNS 79, 294 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. హనుమంతుతో పాటు మరో 3 నిందితులపై కేసులు నమోదయ్యాయి. A1గా ప్రణీత్ హనుమంతు, A2గా డెల్లాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్, A4గా సాయి ఆదినారాయణ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 67B IT Act, పోక్సో యాక్ట్, BNS 79, 294 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. హనుమంతుతో పాటు మరో 3 నిందితులపై కేసులు నమోదయ్యాయి. A1గా ప్రణీత్ హనుమంత్, A2గా డల్లాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్, A4గా సాయి ఆదినారాయణ, ఈ నలుగురు కూడా ఈ వీడియోలో పార్టిసిపేట్ చేశారు. సో ఈ నలుగురిని A1, A2, A3, A4లుగా అని ఎఫ్ఐఆర్లో పేర్లను నమోదు చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని, సురేష్, ఇప్పుడు చెప్పినట్టుకున్నటువంటి సెక్షన్స్ నేర నిరూపితమైతే ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఈ సెక్షన్స్ ఏ నేరాల కింద వీటిని నమోదు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు నిందితులపైన నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. వీరు ఖచ్చితంగా దాదాపు బెయిల్ రావడానికే 2-3 నెలలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ఇంకా వారికి 14 రోజుల పాటు ఎవరైతే హనుమంత్ ఉన్నాడో హనుమంత్కి రిమాండ్ విధించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకి హనుమంతును తరలిస్తారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసుపై చాలా ఉన్నతాధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడున్నా సరే వారిని పట్టుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు, అదేవిధంగా అడిషనల్ డీజీ శిఖా గోయల్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి హనుమంతు బెంగళూరులో ఉన్నాడనే సమాచారం తెలుసుకొని అక్కడికి హైదరాబాద్ నుంచి తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్ళి హనుమంతుని అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో, స్థానికంగా ఉన్న కోర్టులో హాజరుపరిచి ట్రాన్స్జిట్ వారెంట్ పైన హనుమంతుని హైదరాబాద్కి రాత్రి తీసుకురావడం జరిగింది. ఉదయం కూడా ఆయనను విచారించి ఈ పోస్టు, దీనికి సంబంధించిన వీడియోలు అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాదాపు 2 గంటలు అవుతుంది కోర్టులో రిమాండ్ జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు హనుమంత్కు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే హనుమంతుని ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. అయితే మొదటగా హీరో సాయిధరమ్ తేజ స్పందించి సోషల్ మీడియా ద్వారా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇద్దరు డీజీపీలకు కూడా సమాచారం అందించారు. యూట్యూబ్లో ఒక తండ్రి కూతురికి సంబంధించిన వీడియో పైన వీళ్ళు నలుగురు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఆ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగానే కంప్లైంట్ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో వెంటనే ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వీళ్ళు నలుగురిని కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో హనుమంత్ని అరెస్ట్ చేశారు. మరో 3 ఇంకా పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు.